పట్నం వచ్చిన అల్లరి తోటికోడళ్ళు పదకొండవ భాగం శాంతక్క తిరిగి పనికి వెళ్ళిపోవడంతో అన్నదమ్ములు మదన్ కేశవ్ తోటికోడళ్ళు గంగామంగా కాంతం ఆఫీస్కి బయలుదేరి వెళ్తారు కాంతం తన క్యాబిన్లో కూర్చొని తన వర్క్ చేసుకుంటూ ఉంటుంది తోటికోడళ్ళు గంగామంగా అన్నదమ్ములు మదన్ కేశవ్ కాంతం దగ్గరికి వస్తారు నమస్తే మేడం ఓహో వచ్చారా వచ్చాం మేడం గారు మాతో పాటు మా భర్తలను కూడా తీసుకొచ్చాం మన దగ్గర పని దొరుకుతుందా మేడం దొరుకుతుంది మంగ ఎవరికి భయపడాల్సిన పని లేదు మన సామాన్లను పట్టుకొని ఇంటింటికి మనిషి మనిషి దగ్గరికి వెళ్ళి మన దగ్గరున్న ప్రొడక్ట్స్ గురించి వాళ్ళకి చెప్పాలి అందుకు కావాల్సిన ట్రైనింగ్ మన ఆఫీస్లో నేనే ఇస్తాను ఇక మదన్ కేశవ్ గంగా మంగ నలుగురుని చూస్తూ వాళ్ళకు ట్రైనింగ్ ఇవ్వటం మొదలు పెడుతుంది చూడండి మదన్ గారు ఇదొక సబ్బు దీన్ని మీరు ఎలా అమ్ముతారో ఒకసారి నాకు చేసి నేను నేనమ్మడువేంటి ఊర్లో నాకు మూడెకరాల పొలం రెండెకరాల తోట ఉన్నాన్ని నేనమ్మడేంటి నేనమ్మను కావాలంటే కొనుక్కుంటాను ఎంతో చెప్పండి ఇప్పుడే డబ్బులిస్తాను ఆ మాట విని కాంతం షాక్ అవుతుంది వెంటనే గంగ కల్పించుకుని ఇలా అంటుంది మన్నించండి మేడం మరోసారి ఇలా జరగకుండా చూసుకుంటా అని చెప్పి మదన్ని తీసుకొని అక్కడి నుంచి బయటికి వెళ్తుంది కాంతం కేశవుని పిలిచి అతనితో ఇలా అంటుంది ఇప్పుడు మీరు ఒక మార్కెటింగ్ ఆఫీసర్ కాదు కాదు నేనొక బిడ్డని పొద్దునే లేస్తాను పొలం దగ్గరికి వెళ్తాను మధ్యాహ్నం ఇంటికొచ్చి భోజనం చేసి మళ్ళీ పొలం దగ్గరికి వెళ్తాను సాయంత్రం ఇంటికి వస్తాను టీ స్నాక్స్ తినేసి మళ్ళీ పొలం దగ్గరికి వెళ్తావు అంతే కదా కాదు నా భార్యతో కలిసి పెరట్లో కూర్చుని ముద్దు ముచ్చట్లు మాట్లాడుకుంటాం అని సిగ్గుపడుతూ తన భార్య మంగం చూస్తాడు మంగ కూడా సిగ్గుపడుతూ ఉంటుంది అది చూసి తన చేతిలో ఉన్న సబ్బుతో తలమీద కొట్టుకుంటుంది ఇంతలో బయటికి వెళ్ళిన గంగ మదన్ని తీసుకుని వస్తుంది నలుగురిని చూస్తుంది కాంతం ఇంకా నిలబడి నా ఆమోకం చూస్తారే ఆ సామాన్లను వేసుకొని అమ్మడానికి వెళ్ళండి ఒకరోజు అమ్ముకొచ్చే వాటిని చూసి మీ జీతాలుంటాయి ఇక మరో మాట మాట్లాడకుండా ఒక బుట్టలో అన్ని రకాల సామాన్లు పెట్టుకొని సేల్స్ చేయడానికి వెళ్తారు మదన్ దారిలో వెళ్తున్న అతన్ని ఆపుతాడు అతనికి ఒక సబ్బుని చూపిస్తూ చెప్పినందుకు అతడు కోపంగా తిడతాడు ఆ తిట్లకి మదన్ చెవులో నుంచి రక్తం కారుతుంది అంతే ఆ బుట్టను అక్కడే పడేసి ఉండే రూమ్కి పరుగులు తీస్తాడు మదన్ ఇక కేశవ్ వెళ్తూ ఒక దగ్గర నిలబడి అరుస్తూ ఉంటాడు లోపలి నుంచి ఒక లావుపాటి ఆడమనిషి బయటకొస్తుంది కేశవుని చూస్తుంది అని ఆ ఆడమనిషి కేశవ్ చేతిని పట్టుకుని లోపలికి లాక్కెళ్తూ ఉంటుంది కేశవ్కి అంత అయోమయంగా అనిపిస్తూ ఉంటుంది ఆమె నుంచి విడిపించుకొని అక్కడి నుంచి పరుగో పరుగు అలా తోటి కోడళ్ళు గంగా మంగా అన్నదమ్ములు మదన్ కేశవ్ నలుగురు కాంతం వస్తువులు అమ్మటం తమ వల్ల కాదని శాంతక్క వచ్చేస్తారు ఇదేం పట్నమే గంగా రూములు చూడ్డానికి వెళ్తే డబ్బులు లాక్కుంటాడు ఒకడు సబ్బులు అమ్ముతుంటే మరొకడు బండబోతులు తిడుతున్నాడు మరొకడు నువ్వే వాడుకో అంటున్నాడే ఇంకొకడైతే మొక్క నద్దంలో చూసుకోమంటున్నాడు ఇంకా మా కష్టాలైతే మరీ దారుణం అవునక్క ఇలా నలుగురు ఆ రోజు వాళ్ళు కాంతం వస్తువులు అమ్మడానికి వెళ్తే జరిగిన సంఘటనల గురించి మాట్లాడుకుంటూ ఉంటారు మదన్ కేశవ్ ఇక ఒక నిర్ణయానికి వచ్చేస్తారు చూడండి తోటికోడలు ఈ విధంగా కష్టపడుతూ మనం పట్నంలో సాధించేది ఏముంటుంది చెప్పండి మదన్ అడిగిన మాటకి ఏం చెప్పాలో తోటికోడళ్ళు గంగా మంగలికి అర్థం కాదు ఒకరి ముఖాన్ని ఒకరు చూసుకుంటూ ఉంటారు అసలు మా అమ్మ మీరు మీరేమైనా ఇబ్బంది పడుతున్నారా అలా ఏం లేదండి అయితే చూడండి అన్నీ వదిలిపెట్టొచ్చి ఈ పట్నంలో వాళ్లతో వీళ్లతో మాటలు పడుతూ మేమైతే బ్రతకలేం ఉన్న ఊరు కన్నవాళ్ళని వదిలిపెట్టి పట్నం వచ్చామంటే మనకు ఊరిలో పని కాదు బతుకు తెరువు అంతకన్నా కాదు నేను తమ్ముడు వెళ్తున్నాం మరి మీరేమంటారు మీరెక్కడుంటే మేము కూడా అక్కడే అని చెప్పి తిరిగి వాళ్ళు ఊరికి వెళ్ళటానికి నిర్ణయించుకుంటారు శాంతక్క రూమ్కొచ్చిన తర్వాత ఆమెకు చెప్పి అక్కడి నుంచి పల్లెటూరుకి బయలుదేరి వెళ్తారు ఇక ఊరిలో కాళిక సుందర్ ఏమీ మాట్లాడకుండా అలా టీవీ చూస్తూ కూర్చుంటారు కాళిక ఉదయం లేచినప్పటినుంచి ఇదిగో ఇప్పటి వరకు ఆ టీవీ చూస్తానే ఉన్నాం నా కళ్ళు లాగుతున్నాయి వెళ్ళి కాసేపు పడుకుంటా ఇంట్లో ఉన్నదే ఇద్దరం మీరెల్లి పడుకుంటే నేనేం చేయాలా నాకు నిద్ర రావట్లా కోడలు ఇంట్లో నుంచి ఎందుకు వెళ్ళిపోయారు కాలిక వాళ్ళకి పట్నం అంటే ఇష్టం వెళ్ళిపోయారు లేదు కాలిక నువ్వు కొడుకులతో సరిగ్గా ఉండనియటం లేదు సరదాగా బయటికి వెళ్దామని అనుకుంటారు నువ్వేమో అడ్డుపుల్లేస్తావు దాంతో దాంతో మనసు చంపుకొని ఉంటున్నారు భర్త సుందరలా చెప్పగానే కాలికకి బాధిస్తుంది ఆలోచిస్తూ ఉంటుంది మారుతున్న కాలంతో పాటు మనం కూడా మారాలి కాలిక సినిమాలకి పార్కులకి ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళాలనుకుంటారా అత్తగా నిన్ను గౌరవించి నిన్ను అడుగుతారు అప్పుడు నీకు అత్తని అహంకారం గుర్తుకొచ్చిద్ది ఆ మాటలు వింటూ బాధపడుతూ కన్నీళ్లు కాచుతూ ఉంటుంది కాలిక నువ్వేమో వద్దని చెప్తావు ప్రతిదానికి వద్దని చిలకల్ని పంజరంలో బంధించినట్టుగా ఇంట్లోనే ఉంచుతావు ఏది మంచిదో ఏది చెడ్డదో చెప్పటానికి పెద్దాళ్ళం ఉంది మనం ఏదైనా వద్దని అన్నామంటే కోడళ్ళు ఏమీ ఆలోచన చేయకూడదు అట్టా ఉండాలి ఇప్పుడు నా తప్పులన్నీ ఒప్పుకుంటా కోడళ్ళకు పూర్తి బాధ్యత కూడా ఇస్తా ఇంటికి వస్తారేమో అడగండి ఏదైనా కాలం నేర్పే పాటంతో వాళ్ళే తెలుసుకోవాలి మనం అనుకుంటే జరిగేదేం లేదులే కాకపోతే వెళ్ళి రెండు రోజులుండి కళ్ళారా చూసుకుని వద్దాం కోడుకులు కోడళ్ళు మనవరాళ్ళు మనవాళ్ళు అందరినీ చూసుకుంటూ సంతోషంగా ఒక రోజున కన్ను ముద్దామని అనుకుంటున్నానే కానీ ఇట్ట అవుతుంది ఇక బాధతో మరో మాట మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు సుందర్ ఆ మాట వింటూ కాలిక కన్నీళ్ళని కాల్చుతూ ఉంటుంది ఇక మరుసటి రోజున కాలిక నిద్రలేచేసరికి టైం తొమ్మిది దాటుతుంది ఇదేందిది నేను ఇప్పటి వరకు పడుకున్నాను ఆయన టీ ఏదైనా చేసుకున్నాడో లేదో అనుకుంటూ గబగబా హాల్లోకొస్తుంది కాలిక సుందర్ టీ తాగుతూ సంతోషంగా కనిపిస్తాడు ఏంటి పొద్దున్నేసి టీ పెట్టుకున్నారా మీరు మరి నువ్వేమో పడుకున్నావు ఏం చెయ్యాలని నేనే పెట్టుకున్నాను అరగంటలో వంట రెడీ చేస్తా ముందు వాకిలి ఊడ్చాలా అనుకొని బయటకొస్తుంది కాలిక వాకిలి ఊడ్చేసి ముగ్గులు పెట్టుంటుంది అప్పుడు అర్థమవుతుంది కాలికకి కోడళ్ళొచ్చుంటారని సంతోషంగా తిరిగి హాల్లోకొస్తుంది ఏమండి కోడలు వచ్చారా కలగంటున్నావా ఏంటి నువ్వేదో ఇబ్బంది పడుతున్నావు కదా అని అన్ని పనులు చేసి పెట్టాను నువ్వేమో కోడలు అంటున్నావు లేదు ఆ ముగ్గులు నా కోడలు తప్ప ఇంకెవ్వరయ్యరు కోడలు రండి నేను మిమ్మల్ని చూసా సంబరిపడుతూ అంటూ ఉంటుంది అత్తగారు కాళిక తోటి కోడలు గంగామంగా అన్నదమ్ములు మదన్ కేసావు అందరూ కాలిక ముందుకొస్తారు కొడుకుల్ని కోడళ్ళని చూసి కాలిక సంబరపడుతూ ఉంటుంది వద్దు బాబు వద్దు కోడళ్ళు మమ్మల్ని వదిలిపెట్టి ఆడికి వెళ్ళొద్దు ఉందాం ఒకే దగ్గర ఉందాం మిమ్మల్ని చూడకుండా మేము ఉండలేం అత్తయ్యా ఈ వయసులో మిమ్మల్ని మామగారిని వదిలిపెట్టి వెళ్ళడం భావ్యం కాదనిపించింది అందుకే వచ్చేసాం అత్తయ్యా మంచి పని చేశారమ్మా ఇంకా ఆడికి పోయేది లేదు అందరూ నా కళ్ళ ముందే ఉండాల నేను రేపు చనిపోతే మోసే ఆ నలుగురు మీరే కావాలి ఆ మాట విని అందరూ బాధపడతారు కాలిక ఏంటా మాటలు కొడుకులు కోడళ్ళు వచ్చేశారు కదా అవునవును వచ్చారు ఈ సందర్భంగా నేనే వంట చేస్తా గంగా నువ్వెళ్ళి బియ్యం కడగాలి అంతే కదా సబ్బుతోనా సబ్బుతోనే సర్పుతోనత్తయ్యా లేదక్క పట్నం పోయి వచ్చిన అల్లరి తోడుకోడళ్లం కదా శనగపిండి లేదా గోధుమ పిండితో కడగక్క మళ్ళీ అల్లరి తోడుకోడల్లా హంగామా మొదలైపోయింది ఇంట్లో అని సుందర్ అంటాడు ఇక అందరూ నవ్వుకుంటారు ఈ విధంగా పట్నం వచ్చిన అల్లరితోటి కోడళ్ళ కథ సుఖాంతమవుతుంది ఇంతకాలం అల్లరితోటి కోడళ్ళు పట్నం వచ్చిన అల్లరితోటి కోడళ్ళని ఆదరించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు ఈ స్టోరీ మీకు నచ్చితే లైక్ చేయండి కమెంట్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్